మీరు చూస్తున్నారు సివిల్ హంటింగ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్న టాపిక్ ఆటో లెవెల్. టాపిక్ అంటే ఆటో లెవెల్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆటో లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఆటో లెవెల్ అన్నమాట. ఇందులో మనకి చాలా రకాలు అయితే ఉంటాయి. ఇది మనకి అవైలబుల్గా ఉన్న మోడల్ అయితే ఇది. ఇక్కడ వచ్చేసి మనకి బబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బబుల్ చూసుకోవడానికి ఇక్కడ మనకి మిర్రర్ అయితే మనకు ఒకటి ఉంటుంది. మనకి ఫ్రెండ్స్ ఇది మనకి వచ్చేసి మనకి యాంగిల్స్ చూసుకోవడానికి అన్నమాట. 0 to మనకి ఇలాగే యాంగిల్స్ అనేది మనకి మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ని రొటేట్ చేసినప్పుడు మనకి ఈ యాంగిల్ అనేది ఎంత రొటేట్ అయిందని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి ఈ లైన్ వచ్చేసి మనకి డంపిల్ లెవెల్ అయితే మనకి ఇక్కడ మన స్ట్రైట్గా ఉందా లేదా మన స్టాఫ్ అనేది చూసుకోవడానికి మనకి ఇక్కడ ఇలాగ హోల్స్ లాగైతే ఉంటుంది. మనం ఇక్కడ ఇలాగ చూసుకోవచ్చు అన్నమాట. మనం సెంటర్లో ఆ హోల్లోంచి మనం ఇలా చూసుకోవచ్చు అన్నమాట మనకి సెంటర్లో ఉందా లేదా అనేది. కానీ మనకి ఇక్కడ ఈ డంపిల్ లెవెల్ అయితే మనకి ఇక్కడ చూసినట్టు మనకి ఇలా మనకి చిన్న గొయ్యలాగైతే పాత్వే లాగైతే ఉంది. ఇందులో మనం సెంటర్లో ఉందా లేదని చూసుకోవాలి. కొన్ని ఆటో లెవెల్స్కి అయితే మనకి సేమ్ డంపిల్ లెవెల్ లాగైతే మనకి ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ ఇందులోంచి మనకి లోపల మనకి స్టాఫ్ అనేది స్ట్రైట్గా ఉందా లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. మీరు అక్కడ చూసినైతే మన ఫ్రెండ్ అక్కడ మనకి స్టాఫ్ అనేది పట్టుకోవడం జరిగింది. మనకి ఇక్కడ సెంటర్ నుంచి మనకి అది మనకి స్ట్రైట్గా అయితే ఉంది. మనకి చూసినట్లయితే ఈ సెంటర్ నుంచి మనకి స్టాఫ్ అనేది స్ట్రైట్గా ఉంది. దాన్ని బట్టి మనం స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుని మనకి ఇక్కడ ఐపీస్ ఉంది కదా, దీన్ని మనం రొటేట్ చేసుకోవచ్చు. మనకి ఐపీస్ అనేది మనకి క్లారిటీగా కనపడడానికి ఇందులో చూసి మనం మనకి స్ట్రైట్గా ఉందిలో చూసుకోవచ్చు. అండ్ ఇది మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయడానికి ఫోకసింగ్ స్క్రూ ఐపీస్ మనకి రొటేట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ట్యాంజెంట్ స్క్రూ. అండ్ ఇటు పక్కన కూడా మనకు ఒక ట్యాంజెంట్ స్క్రూ అయితే ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇన్స్ట్రుమెంట్ కొంచెం ఊగుతుంది కదా. అండ్ ఈ లెవెల్ హెడ్లో మనకి వచ్చేసి ఫుట్ స్క్రూస్ అన్నమాట. మనకి 3 foot స్క్రూస్ అయితే ఉంటాయి. మనకి ఆటో లెవెల్ వచ్చేసి మనకి డంప్ లెవెల్ మీద కొంచెం అడ్వాన్స్డ్. ఇప్పుడు మనకి ఈ ట్రైపోర్డ్కి మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ అది మనం ఇలా స్క్రూ యూస్ చేసి మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి హోల్లోకి స్క్రూ అనేది వస్తుంది. చూసినట్లయితే ఇది ఇన్స్ట్రుమెంట్ అనేది మనకు ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ట్రైపోర్డ్కి. ఇప్పుడు మనం దీన్ని ఎటు రొటేట్ చేసినా మీరు చూసినట్టయితే కింద బెస్ట్ స్టేబుల్గా ఉంది. ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి రొటేట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి లెన్స్ ఐపీస్. మన స్టాఫ్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలాగ ఫిక్స్ చేసిన తర్వాత మనం ఈ బబుల్ అనేది మనం ఇక్కడ సెంటర్ చేసుకోవాలి. మనకి చూసినట్లయితే మనకి సర్కిల్ బయటకు అయితే ఉంది బబుల్. మనం దాన్ని సెంటర్ చేద్దాం. సెంటర్ చేయాలంటే మనకి ఈ ఫుట్ స్క్రూస్ని యూస్ చేసి ఫస్ట్ ఈ బబుల్ని మనం ఈ 2 foot screws మనం ప్యారలల్గా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటిని ఇన్వర్డ్స్ ఆర్ అవుట్వర్డ్స్ మనం వీటిని తిప్పాల్సి ఉంటుంది. అప్పుడు మనకి బబుల్ అనేది కదులుతూ ఉంటుంది. మనం దాన్ని బట్టి ఏ డైరెక్షన్ అయితే ఇది వెళ్తుందో ఇది తిప్పినప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఫుట్ స్క్రూస్ని లోపలికి బయటకు అనేది మనం తిప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకి బబుల్ అనేది మనకి సెంటర్కి రావడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్ ఈ బబుల్ అనేది మనకి సెంటర్లోకి వస్తుంది. ఈ బబుల్ చూసారు కదా ఇప్పుడు మీరు, బబుల్ మనకి సెంటర్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బబుల్ మనం 360 degrees ఎట్ తిప్పిన మనకి బబుల్ అనేది సెంటర్లో ఉండాలి. మనకి ఇది సెంటర్ చేసినప్పుడు అది సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు ఇలా బబుల్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం స్టాఫ్ తీసుకుని ఈ 2 lines మనకి సెంటర్ నుంచి స్టాఫ్ ఉండేలా మనం స్టాఫ్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఐపీస్ నుంచి మనం చూసి ఈ మనకి యాక్సెస్ ఆఫ్ టెలిస్కోప్ ద్వారా మనకి డిస్టెన్స్ హైట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి యాక్సిస్ అయితే కనబడుతున్నాయి. మధ్యలో పెద్దగా ఉంది కదా అది మనకు వచ్చేసి హారిజాంటల్ యాక్సిస్. దానిపైన చిన్నగా ఉంది కదా అది వచ్చేసి మనకి స్టాడీ ఇంటర్సెప్ట్ యాక్సెస్ అనమాట. మనకి అవి పైన ఒకటి కింద ఒకటి ఉన్నాయి. అండ్ మధ్యలో వెర్టికల్ లైన్ ఉంది కదా వచ్చేసి మనకి వెర్టికల్ యాక్సిస్ ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే అక్కడ మనకి హైట్ అయితే కనిపిస్తుంది హారిజాంటల్ యాక్సిస్ దగ్గర 1 to 3 కరెక్ట్గా నెంబర్ కింద అయితే మీకు యాక్సిస్ అయితే మీకు కనిపిస్తుంది. మనకి ఈ ఐపీస్ నుంచి మనం
యాక్సిస్ని అయితే చూస్తున్నాము. ఇప్పుడు మీరు చూడండి, మీకు యాక్సిస్ నుంచి చూపిస్తాను. మీరు చూసారు కదా, అది మన ఇలా యాక్సిస్ బట్టి మనం హైట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే అది మనకి మన ఫ్రెండ్ వేల్ అవుతుంది కదా, అక్కడ వాల్యూ వచ్చేసి మనకి 1.25 అనమాట. 2.5 కంటే కొంచెం పైన ఉంది కదా, సో 2.55 అనేది మనం వాల్యూ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు అక్కడ వాల్యూ చూసారు కదా, మనకి వాల్యూలో వచ్చేసి మనకి ఇందాక మనకి కనిపించింది యాక్సిస్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా ఇక్కడ ఉంది, ఈ లైన్ దగ్గర. అంటే మనకి ఇక్కడికి వచ్చేసి 1 మీటర్ అండ్ 2 తర్వాత ఇక్కడ మనకి 3 కనిపించింది కదా మనకి ఇందాక అక్కడ ఐపీఎస్లో. సో ఈ పాయింట్ అంటే 1.25, దీంట్లో సగానికి ఉంది కాబట్టి 1.255 మీటర్స్, 125.5 సెంటీమీటర్స్ అనమాట. సో మనకి స్టాఫ్ యొక్క లీస్ట్ కౌంట్ వచ్చేసి 1 సెంటీమీటర్ లీస్ట్ కౌంట్ అని మనకి దీంతో ఎంత తక్కువైతే మనం కొలవగలమో ఆ గ్యాప్ వచ్చేసి మనకి 1 సెంటీమీటర్ అనమాట. అంటే ఈ బేసిక్గా మనం 1 సెంటీమీటర్ హైట్ వరకు మనం దీన్ని స్టార్టింగ్ పాయింట్. సో ఫ్రెండ్స్ ఇలా మనం ఈ డంపిల్ లెవెల్ యూస్ చేసి మనం హైట్స్ అనేది మనం తీసుకోవచ్చు లెవెలింగ్. అండ్ ఇంకా దీని ప్రాసెస్ తర్వాత మనం స్టేషన్స్ అనేవి మనం ఏం తీసుకుంటాం అనేది మనం డంపిల్ లెవెల్లో మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఆ వీడియో చూసినట్లయితే మనకి డంపిల్ లెవెల్తో మనం ఎలా చేస్తాము, స్టాడీ ఇంటర్సెప్ట్, రెజిస్టర్ లెవెల్, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది అన్నీ మనం అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మనకి బ్యాక్ సైడ్, ఇంటర్మీడియట్ సైడ్, ఫోర్త్ సైడ్, మనకి మెయిన్ స్టేషన్, ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, రెజిస్ లెవెల్ ఇవన్నీ మనకి డంపిల్ లెవెల్ వీడియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీరు ఆ వీడియో చూడండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సివిల్ హంటింగ్ తెలుగు.